కూడా బాల్య స్నేహితుడు ఆయన విద్యాభ్యాసం కూడా కలిసి చదువుకున్నారు కానీ ఎక్కడ కూడా ఆ గర్వం అనేది లేకుండా కూడా ఒక నార్మల్ లీడర్ లాగానే ఆయన వ్యవహరిస్తూ వచ్చారు దానిపై అంటే ఆయన పుట్టక చాలా ఉన్నత కుటుంబంలో పుట్టారండి రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి వారు అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా వారు డైరెక్ట్గా రాజకీయాలకు వచ్చినప్పటి నుండి కూడా చాలా అంటే డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు ఎక్కడ ఒక గర్వం నేను ఏదో ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చానో లేదా నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను అనేటువంటి గర్వం ఎక్కడ ఆయనలో మనకి కనపడేది కాదు అంత మంచి వ్యక్తి అందరితో కలిసిపోయేటువంటి వ్యక్తి ఈరోజు అంటే మంచి ఉన్నత విద్యావంతుడు మాకే కాదు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు గౌతమ్ గారు లేనటువంటి లోటు మాకు తీర్చలేదని అదేవిధంగా ఏదన్నా పని ఉన్నా కానీ అలాగే ఫోన్ చేసి అమ్మ ఈ ఇది ఉంది అని చెప్పేవాళ్ళు అంటే ఒక అమ్మ అని పలకరించడం అంటే ఇంకంతకంటే ఒక మహిళని గౌరవించడం గొప్పతనం ఏముంటుందండి అంత మంచి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన మరణాన్ని దేవుడు మరి మంచి మనుషులకి ఇంత త్వరగా ఇలాంటి మరణం వస్తుందని మనం ఎప్పుడూ ఊహించినటువంటి పరిస్థితి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సహచర మంత్రిగా ఉన్నటువంటి తాను ఎప్పుడు కూడా గౌతమ్ రెడ్డిని కలిస్తే ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు అన్న అని ఆప్యాయంగా తాను పలకరిస్తే అమ్మ అని పలకరించేటువంటి వ్యక్తి ఇవాళ దూరమయ్యారంటే మాత్రం దాన్ని ఊహించడానికి చాలా కష్టంగా ఉందని చెప్పని హోంమంత్రి మేకతోటి సుచరిత అంటున్నారు ఆ ప్రభుత్వం వైపు నుంచి అన్ని అధికారిక లాంఛనాలతో రేపు మేకపాటి గౌతమ్ రెడ్డికి అంత్యక్రియలు జరపబోతున్నామని చెప్పి ఆమె చెప్పారు కెమెరామెన్ వంశీతో విజయ్ సుమన్ టీవీ నెల్లూరు నుంచి